ఒక్కరోజు రాత్రి ఎంత 1 గంట పైనైంది. మా వాళ్ళు ఏ ఇంకా పడుకోలేదా నువ్వు, టైం ఎంతైందో చూస్తుంటే ఏమనండి నాకు నిద్ర రాలేదు, పుస్తకాన్ని వదిలిపెట్టుకోలేదు, ధ్యానాంద ప్రదేశ్లో ఏమైనా దానికి సంబంధించిన విషయం వస్తా వచ్చిందని అన్ని తారాడుతూ ఉన్నాను. ఏమీ లేదు అంటే సర్లే పడుకో, దానికి సమాధానం మళ్ళా చక్కగా దొరుకుతుందిలే అని మళ్ళా మర్చనాడు. పట్టుబట్టని విక్రమ పట్టుబట్టిన విక్రమార్కుడు ఎట్లా తగులుకుంటాడో ఆ యొక్క బేతాళుణ్ణి అట్లా తగులుకున్నానన్నమాట, అట్లా తగులుకున్నాను. ఆ విధంగా ఆ పుస్తకాన్ని మళ్ళా చదివాను. ఆ క్లారిటీ రావాలా నాకు, క్లారిటీ రావాలా. చదివిన తర్వాత నాకు చక్కగా క్లారిటీ వచ్చింది. ద్వంద్వం ఎక్కడి నుంచి వస్తా ఉంది, ద్వంద్వము ఎక్కడ నుంచి మొదలవుతా ఉంది, ద్వంద్వం లోపల ఏముంది, ఏకత్వము. ఆ ఏకత్వాన్ని మనం ఎలా సాధించుకోవాలా అనేది అప్పుడు బాగా అర్థమైంది. మావారు పాపము బాత్రూమ్ పోవాలని లేచి కూర్చున్నాను, మీరు కూర్చోండి, ఎందుకంటే లోపల ఆ భావోద్రేకం. బయటకు పంపాలా, బయటకు పంపాలంటే ఎవరుండారు, మావారు నేను. ఆయనకు వచ్చిన భావోద్రేకం నాతో పంచుకోవాలా, నాకు వచ్చిన భావోద్రేకం వాళ్ళతో పంచుకోవాలా. చూడండి ఆయన క్లాస్ చెప్పాను, బాగుంది, క్లారిటీ బాగా వచ్చింది, ఇంక సమాధానం వచ్చింది కదా, సరే పడుకో ఇంకా అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఆ తర్వాత ఆ పుస్తకము ఏమాత్రము అడ్డుకట్ట లేకోకుండా కదులుతూ సాగిందన్నమాట. తర్వాత ధ్యానానికి వచ్చినటువంటి మొదల్లో ధ్యానానికి వచ్చిన కొద్ది రోజుల తర్వాత బాడీ కదలు సాగింది, నాకు బాగా ఊగిపోయేదానన్నమాట. శరీరం అంతా షేకింగ్, ఒళ్ళంతా కదిలేది. 2 రోజుల తర్వాత 3వ రోజు నా బాడీని పండేస్తుంది, కళ్ళు తెరసను, మైండ్లో ఏ ఆలోచన ఉండదు, ఆసనాలు వేయబట్ట. నాకు ఇదేది, నేను ధ్యానం కావాలని కూర్చుంటే నాకు ఆసనాలు వస్తున్నాయి, పోనీ ఆసనాల గురించి నేను ఎక్కడ చూసి ఉండలే, ఏ పుస్తకమో చదివి ఉండలే, దాని గురించిన సమాచారమో తెలుదు, అది తెలుసుకోవాలనేటువంటి ఉబలాటము నాలో లేదు. మరి ఈ ఆసనాలు నేను ఎందుకు వేస్తున్నాను? చూడండి, విచిత్రమేమో, మామూలు ఆసనాలు గురించి రాసిండే బుక్కుల్లో, ఆ యోగా పుస్తకంలో ముక్కుకు ఆసనం ఉందో లేదో కానీ నేను ముక్కుకు కూడా ఆసనం వేశాను. అది దాంట్లో ఉందో లేదో ఏమో నాకు తెలియదు. ఆ విధంగా ఆసనాలు వేసాను. మళ్ళీ నాకు ఒకరోజు ఎప్పుడు 2 గంటలు కూర్చో ఇదే ప్రకారమే జరుగుతుంది, 1 గంట కూర్చో ఇదే ప్రకారంగా జరుగుతుంది. నాకు ఎందుకు జరుగుతా ఉందో అర్థం కాలే. పత్రిజి వచ్చినప్పుడు నాకు అనుభవం చెప్తే పక్క నవ్వేయడం, బాగా బుద్ధుతున్నారు ఆ మాస్టర్లు అన్నాడు, నాకు అర్థం కావడంలే. ఆయన ఎప్పుడూ కూడా సూటిగా వివరించరు, అన్నీ కూడా మనకు మనమే తెలుసుకోవాలి అనేటటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు. సద్గురువు అలాగే ఉంటాడు, అన్నీ విడమర్చి చెప్పడు, ఊరికి రూట్ అలా వేరుతో చూపిస్తాడు, వెళ్ళవలసింది మనమేనన్నమాట. ఆ విధంగా నేను మళ్ళా ధ్యానంలో కూర్చుంటానే ఆసనాలు వేసేకు మొదలంటానే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి మాస్టర్, నేను ఆ రోజు ఫైల్మాన్ కావాలనుకోలే, నాకు ఈ ఆసనాలు ఎందుకు, ఈ వయసులో నేను ఆసనాలు వేయాలా, నాకు ఎవరు వేపిస్తున్నారు ఇట్లా, నన్ను ఎవరు నా బాడీని శాసిస్తున్నారు అని చెప్పి అడిగితే నో రిప్లై. మళ్ళా మరుసనాడు కూర్చున్నా, కొంచెం ఆర్తితో అడిగాను. అంతకుముందు నా బాడీని ఎవరు ఇట్లా చేస్తున్నారని ఒక రకమైన కమాండ్తో అడిగాను, ఇప్పుడు ఆర్తితో అడిగాను. అప్పుడు ఒక రూపం స్కెచ్, నల్లగా లావుగా నల్ల పంచ కట్టుకున్నాడు, లుంగి పంచ, బెల్ట్ కనపడుతుంది, జంజం కూడా కనపడుతుంది, మీసాలు కనపడుతుండా, పెద్దగా మీసాలు కనపడుతుంది, ముఖం క్లియర్గా కనపడలేదు. ఆయన కనపడుతున్నాడు, నా చేత మీరేనా చేయించేదంటే పలకలే ఉలకలే, ఆయన ఏలు ఎలా తిప్పితే అలా నా బాడీ యాక్షన్ చేస్తూ ఉంది, ఇలా తిప్పితే బాడీ ఈపక్కకు వంగుతుంది, అలా తిప్పితే అలా వంగుతుంది, అట్లా మొత్తము పడుకొని కూడా ఆసనాలు, కూర్చొని ఆసనాలు ఇవన్నీ వేశాను. ఆయన పలకడు ఉలకడు ఎందుకు వేపిస్తున్నాడంటే నాకు అర్థం కావడం లేదు. మరలా మరుసనాడు
నాకెందుకు ఈ ఆసనాలు, నాకు అవసరమా, ధ్యానం కావాలా నాకు, నేనే మెడలో మిద్దలో మెడలో కావాలని కోరుతున్నానా, నాకెందుకు ఈ ఆసనాలు, నాకు క్లారిటీ ఇవ్వండి అని అడిగితే, అప్పుడు యోగ నరసింహుడు, యోగ నరసింహుడు అంటే యోగ నరసింహుడు నా చేత ఆ విధంగా యోగాసనాలు వేయించాడు. మనకి ఎందుకు వేయించాడో నాకు తెలియదు అన్నమాట. అయితే ఈ క్లారిటీ నాకు ఎప్పుడు వచ్చింది అంటే, వేదవ్యాస తమ్ముడు ఆయన తమ్ముడు రాసిన యోగల పుస్తకాలు ఉంటాయి, దాంట్లో మాతామయీ మమత అమ్మ ఆ పుస్తకం ఒకటి ఉంది, చిన్న బుక్లెట్ అవన్నీ, మిలారాపై పుస్తకము, తర్వాత మమతామయీ అమ్మ పుస్తకము, పాకల్పాటి గురుదేవుల పుస్తకము, సాయిబాబా పుస్తకము, తర్వాత ఇంకా అట్లా చిన్న చిన్న పుస్తకాలు, యోగుల పుస్తకాలు దండిగుండా అవన్నీ నేను చదివాను. ఆ మమతామయీ అమ్మ పుస్తకం చదివేటప్పుడు ఆమె తన ధ్యానానుభవాలు వెనకలు రాసింది. ధ్యానంలో కూర్చుంటే ఆసనాలు వేసేది, ఇవి యోగాభ్యాసములో ఇవి ఒక భాగం అంట. ఇది ఎందుకు వేస్తాము అంటే, ధ్యానానికి మన శరీరాన్ని సంసిద్ధత చేయడానికి అని రాసింది. ఓహో, ఇందుకేనేమో నా చేత యోగ నరసింహుడు అంటే ఎన్నో జన్మజన్మల పాపాలు మన శరీరంలో నాడుల్లో నిక్షిప్తమై ధ్యానాన్ని కూర్చొని ధ్యానానికి సరిచేయడం. అందుకే 2 నెలలు కుస్తీ పట్టినట్లు పట్టుదల పట్టకపోతే నేను ధ్యానం వదిలేసేదాన్ని. ఆ పట్టుదలతో ఇది ఏదో తెలుసుకొని తీరాలా అనే కసితో నేను ఆ సాధన చేశాను కాబట్టి ఈరోజు ఆ ధ్యానం యొక్క అనుభవాన్ని, అనుభూతులను నేను తీసుకుంటూ ఉన్నానన్నమాట. అప్పుడు నాకు అనిపించింది ఇదే మాదిరి, ఇది చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతుంటాయి. తర్వాత వాయల్పాడులో సునందనమ్మ అనే ఒక ఆమంది రెడ్డి స్వామి, ఆమె యొక్క బంధువు ధ్యానానికి కూర్చుంటే ఇలాంటి ఆసనాలు వేసేవాడు. వాళ్ళేమి వీడియో తీశారన్నమాట, పత్రిజీకి చూపించారు. పత్రిజీ ఆ వీడియో తీసుకొచ్చాడు. ఓసారి మేమంతా రజనీకాంత్ సార్ ఇంట్లో సమావేశమై కూర్చో ఉంటే, అప్పుడు సార్ ఉండా ఏమయ్యా డీవీడీ లేకుండా అన్నాడు. అప్పుడు మనం డీవీడీలు బాడుకు తీసుకొచ్చుకొని క్యాసెట్లు తీసుకొచ్చుకొని వేసుకునే కాలం కదా, ఇప్పుడు మాదిరి పెన్ డ్రైవ్లు ఆ డ్రైవ్లు ఈ డ్రైవ్లు ఇప్పుడు అప్పుడు లేవు కదా. అప్పుడు రజనీకాంత్ సార్ ఇంట్లో వెంటనే అది తీసుకొచ్చినాడు, ఈ క్యాసెట్ పెట్టినారు. ఆయన ఆసనాలు వేస్తుంటే అందరూ విచిత్రంగా చూశారు. పత్రి సార్ నవ్వుతూ నా పక్క చూసి నీ ఫ్రెండ్ అని అంటున్నాడు, ఎందుకంటే నా అనుభవం అదే కదా. ఆ విధంగా ఒక్కొక్క దానికి అనుభవం క్లారిటీ అయ్యేంత వరకు నేను వదిలేదాన్ని కాదు. ఎప్పుడైతే తెలుసుకోవాలనే జిజ్ఞాస అప్పుడే మొదలవుతుంది, అదే మనకు ధ్యానంలోకి కావాల్సింది. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటున్నామ్మా, హాయిగా ఉంది, ఎనర్జీ వచ్చింది, ప్రశాంతంగా ఉంది, ఇంటికి పోతాం, అది కాదు మనకు ధ్యానం యొక్క విశిష్టత. ధ్యానము లోతుల్లోకి వెళ్ళాల. ధ్యానంలో నువ్వు ఏం తెలుసుకుంటావు, ధ్యానం ఎంత గొప్పది, అది గొప్పది, ఈ మహాతల్లి ఆ తల్లి ఈ తల్లిని మనం చెప్పుకుంటాం, ధ్యాన తల్లి ధ్యాన శక్తి అది ఇదిని, అది ఆ లోతుల్లోకి వెళ్ళి ఆ విషయాలను మనం కూలంకషంగా రాబట్టాలి. అప్పుడు మనకు ఆ ధ్యానం యొక్క విశిష్టత తెలుస్తుంది, దాని నుంచి మనము పక్కకు కూడా వెళ్ళలేమన్నమాట. అటువంటి పరిస్థితులను మనము మనమే క్రియేట్ చేసుకోవాలన్నమాట ధ్యానంలో. తర్వాత ధ్యానంలో కూర్చున్నాను, ఒకరోజు కంప్యూటర్ ఒకటి కనపడతాను. ఇప్పుడు కంప్యూటర్ అంటే తెలుసు కదా, అప్పుడు అసలు నా ఫోనే లేదు, ఫోనే తెలీదు, ఇంటికి ల్యాండ్ ఫోన్ తప్ప ఇంకా సెల్ ఫోన్లు కూడా లేవు. ఇప్పుడంటే ఈ చేతికి ఒక సెల్ ఫోన్, ఈ చేతికి ఒక సెల్ ఫోను, జోబులో ఒక సెల్ ఫోన్ కూడా ఉంటుంది మనకి, లేవా అట్లా ఉంటాయన్నమాట. ఆ ఫోన్ లేవు, కంప్యూటర్ కనపడుతుంది, మనుషులు కనపడలే, టక్క 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 టైప్ చేస్తూ ఉంటారు. నేను చూస్తాను ధ్యానంలోనే కనపడుతుంది ఇదంతాను. అడిగాను ఏమిటి ఇది అంటే, ఇది మీలో ఉండే భావోద్రేకాలను కొలిచే మిషను అన్నాడు. భావోద్రేకాలను కొలిచే మిషనా,
ఇది ఎక్కడుంది, ఏడ పేరే ఏం లేదు. అంటే మనుషులు ఏం చేస్తాము, తన్ను తాను మంచోడి కిందకే చెప్పుకుంటాం. తను చేసింది ఏమైనా కదా, లోపలుండే భావనలను నేనంటే నీవంటే నాకు సరిపోదు అనుకో, వెంటనే నువ్వు నా సరిపోవు అని అంటామా. పైన ఫేకస్ ఒక ఫోకస్ చేస్తాం, పైన ఒక ఫేస్ వేసుకుంటాం, నవ్వుతూ రా 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 అని కూర్చొని పెడతాం. జరుగుతుందా లేదా, మన ఎన్ని ముఖాలో బ్రహ్మదేవునికి నాలుగు ముఖాలు అంటాం, అయితే మనకు 1116 ముఖాలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమే ముఖం అన్నమాట. అప్పుడు చెప్తుంది, మనిషి ఇలా కూర్చుంటే మనుషుల్ని చెప్పమంటే మీరు ఏమేం పని చేశారు, ఏమంటే నేను ఇది చేశాను, నేను ఈ మంచి పని చేశాను, నేను ఈ పుణ్యకారం చేశాను, ఈ పూజలు చేశాను, ఇంతమందికి సహాయం చేశాను, ఇంతమందికి ధ్యానాన్ని నేర్పించాను, తర్వాత ఇన్ని చోట్ల అసలు వెళ్ళినాను, అందరూ నాకు చక్కగా ఎజేలు పలికినారు, అందరికీ ధ్యానం నేర్పించాను, అది ఇది నేను 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 అనే ఆ నేను అనేది ఫోకస్ చేస్తామన్నమాట. లోపల ఏమేం భావాలుండవు, ఏదో ఆశతో కొన్ని కొంతమంది ఏదో ఆశతో చేస్తారు, కొంతమంది ఇంకొక రకమైన. ఈ మనుషుల్లో ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు కదా, అవి ఈడ తూకం వేస్తారు, కొలత వేస్తారు. ఈ మిషన్ ముందర మనిషి కూర్చుంటానే లోపలుండేటటువంటి మదము, మాచర్యము, ఆలోచన, వాళ్ళ భావోద్రేకాలు, వాళ్ళ యొక్క పాపకర్మల విషయాలు మొత్తం అన్నీ దాని మనం ఏమీ చెప్పక్కర్లే, ఏమీ మాట్లాడక్కర్లే, మనం ఆడ కూర్చుంటే అన్నీ ఆ యొక్క ఫేస్లో తెలిసిపోతాయి. ఆ మిషనే ఇది. ఇది వస్తుందా, భవిష్యత్తులో వస్తుందంటే ఎందుకు రాదు, భవిష్యత్తులో రావచ్చు. ఓహో, ఇలాంటివి కూడా ధ్యానంలో మనకు వస్తాయా అని నవ్వుకొచ్చిందనమాట. సరే, చావు ఎక్స్పీరియన్స్ ఏమో నేను చూశాను, చనిపోయేది ఎలాగో నేను చూడాలా. మనిషి చనిపోయేటప్పుడు ఏ విధంగా ఆడిలేస్తుంది, ఏమి అది నాకు తెలియాలా. ఇంతమంది మా వీధులు ఎవరన్నా చనిపోయినప్పుడు ధ్యానంలో కూర్చొని వాళ్ళను వాళ్ళు చనిపోయిండే విధానము అది నాకు తెలియవాలా అంటే ఏమీ తెలియదు. మళ్ళీ తర్వాత తెలిసింది, ధ్యానం చేసేవాళ్ళకు ధ్యానం చేసేటటువంటి వ్యక్తుల యొక్క విషయాలే తెలుస్తాయి, ప్రాపంచికంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క మరణ సమాచారం మనకు తెలియదు అని మళ్ళా తెలిసింది. తర్వాత మా ఇంటి దగ్గర ఇప్పుడు మనకు చిరపంచితులు, రంగయ్య గారి భార్య, ఆమె అరుణ మేడం, ఎవరన్నా తప్పుతారేమో కానీ వాళ్ళు మాత్రం ధ్యానానికి తప్పరు. వాళ్ళ నాన్న లాస్ట్ అవసాన దశలో ఉన్నాడు. కొంతమంది మెడిటేటర్స్ అక్కడ పోయి కూర్చొని ధ్యానం చేసి వచ్చాం వాళ్ళ ఇంట్లో. ఆ రాత్రి ఇంట్లో నేను పడుకోన్నాను. పడుకోంటే ఆయన యొక్క సూక్ష్మ శరీరం, రంగయ్య గారి సూక్ష్మ శరీరము మెల్లిగా పొర, మనము ఎర్రగడ్డలు తరిగితే పొర తీస్తే ఏ విధంగా పొర వేరు చేస్తాం ఎర్రగడ్డ నుంచి, ఆ విధంగా భౌతిక శరీరము నుంచి సూక్ష్మ శరీరము మెల్లమెల్లగా పైకి లేస్తూ ఉంది. నేను అప్పుడు ధ్యానంలో కూర్చున్నాను. మా దాదాపు 1 గంట 12 గంట ఏదో అయింది. మా ఆయన ఏదో వర్కర్స్ వచ్చింటే ఏదో మిషన్ రిపేర్ ఉంది, వాటర్ రాలా పొద్దున్నే అంటే ఆయన పోయాడు. నేను త్వరగా వస్తానులే, నువ్వు పడుకో అంటు, నాకు పడుకోబుద్ధిగా ధ్యానంలో కూర్చున్నాను. అప్పుడు ఇదంతా ధ్యానంలో కనపడుతుంది. వెంటనే పూర్తిగా ఆయన బాడీ లేసేసింది, లేసేసి నా ముందరికి కనపడింది. నా ముందరికి కనపడతానే వెంటనే ఆయన కళ్ళల్లో దీనంగా చూస్తున్నాడు అన్నమాట. ఎవరికైనా ఈ యొక్క శరీరాన్ని వదిలిపోవాలి అంటే కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే ఇన్ని ఏండ్లు ఈ శరీరంలో ఉండి శరీరంతో ఇన్ని సుఖాలు, భోగాలు, కష్టాలు అన్నీ అనుభవించింటాం, దీన్ని వదలాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అప్పుడు ఆయన కళ్ళల్లో బాధను చూశాను. ఆయన రోజు ధ్యానానికి వచ్చేవాడు,
ఫస్ట్ వచ్చి చాపలన్నీ వేసి జ్ఞానాన్ని కూర్చొని అన్ని క్లాసులు విని వెళ్ళేవాడు అన్నమాట. అప్పుడు ఆయన అన్నా, రంగయ్య అన్న, నీకు అన్ని విషయాలు తెలుసు కదా, రోజు వింటున్నావు కదా, నీ బాడీ వేకేట్ చేసావు, ఈ బాడీ ఇంకా నీకు అవసరం లేదు, ఇంకా నీవు నీ పక్కన మాస్టర్స్ ఉంటారు, నీవు నీ లోపల సంకల్పం చేసుకుంటానే మాస్టర్స్ కానీ వాళ్ళతో నీకు సంబంధించిన లోకానికి నువ్వు వెళ్ళు, అక్కడ నీకై నువ్వు జన్మ తీసుకొని మంచి జన్మతో తిరిగి రా భూమి మీదకి అని ఆయనకు చెప్పాను. బాగా మనిషికి చెప్పినట్లు చెప్తున్నాను అన్నమాట. అంత ధ్యానంలోనే జరిగింది. కాసేపటికి శరీరం వెళ్ళిపోయింది అన్నమాట. అందులాగా మా ఆయన వచ్చారు అన్నమాట అక్కడి నుంచి, వర్క్ నుంచి. ఏమనండి అంటే, లేదులే ఆయనకు బాగలేదు కదా, నిన్నంతా అక్కడికి పోయి మీరు చూసేసి వచ్చారు కదా, మైండ్ ప్లే ఉండొచ్చు అనని. పొద్దున్నే అప్పుడే ఇన్ని గంటలకు ఆయన చనిపోయినారు అని అనిపించింది, సమాచారం తెలిసింది. అదే టైమే నాకు కనపడిండేదన్నమాట. అదే టైంలో మున్ని అనే మేడము, అంటే నాకేమే మైండ్ ప్లే అని అనుకుంటున్నాను, మున్ని అనే మేడము వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారండి ఆయన. అప్పుడు బాడీ వేకేట్ చేసినట్లు ఆమెకు కనపడింది అన్నమాట. బాడీ వేకేట్ చేసి ఆ బాడీ నా దగ్గరకు వచ్చి నేనేమే ఆమెకు ఆ యొక్క బాడీకి చెప్తూ ఉంటే ఆ బాడీ వెళ్ళిపోయినట్టు ఆమె చూసిందంట. ఆ రోజు సాయంకాలం మేమంతా వాళ్ళ ఇంట్లో కొంచెం సమావేశమై శాంతంగా కొన్ని మాటలు చెప్పినప్పుడు అనుభవం చెప్తే, మేడం మీ ఇంటికి రంగయ్యన్న వచ్చినారు సూక్ష్మ శరీరంతో, ఆ టైంలో చనిపోతానే మీరు చెప్పి పంపారు అంటే, అవును మున్ని, మరి మీరు మాకు ఎందుకు చెప్పలేదు, ఏమో నేను మా ఇంట్లో అనుకున్నాను, లేదు మేడం అలా జరిగింది. అదే నేను పత్రి సార్కి మీ అనుభవం ఏమి అని అడిగినప్పుడు అది చెప్పాను. అదే మేడం, ఆ విధంగానే మన యొక్క బాడీ ఈ యొక్క భౌతిక శరీరాన్ని వెకేట్ చేస్తుంది. ఇవన్నీ మనకు ఎందుకు కనపడతాయి అంటే, చావు నుంచి అలజడి తగ్గించడానికి. భయం ఏమదు ఉంటుంది, అయితే ఏ ధ్యానము చేయనటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి అలజడుల కన్నా ధ్యానం చేసే వ్యక్తులు చావు, పుట్టుక, మరణాంతర జీవితం, వీటిని సూక్ష్మ శరీరము, భౌతిక శరీరము, కారణ శరీరము, వీటిని గురించిన యొక్క అవగాహనలు రోజు ప్రతిరోజు క్లాసుల్లో వినేదాని వలన మనకేమైపోతుందంటే వాటి మీద మనకు చక్కని అవగాహన కలుగుతా వస్తుందన్నమాట. ఆ అవగాహనను కల్పించడం కోసం చేసి మనల్ని రేపొద్దున మనం మరణించడానికి సిద్ధంగా ప్రిపేర్ చేస్తుంది. ఒకసారి పత్రి సారు ధ్యానం చేపిస్తున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను. సార్ ఏం చెప్పినారు, నేను ఇంకా 2 రోజులు బతుకుతాను, 2096 వరకు ఏమో బతుకుతాను నేను. నేను మనసులో సార్ ముందరే కూర్చున్నాను, నేను ఇక్కడ ఇదే హాల్లో మేము కూడా ఉంటాం లేండి సార్ మీతో పాటి అన్నాను. మనసులో ధ్యానంలో అనుకుంటాను, ధ్యానంలో కూర్చొని పెట్టారు నేను అనుకున్నాను. కళ్ళు తెరిచిన తర్వాత, మేడం ఈ శరీరం అంతా ఉడిగిపోయింది కదా, ముసలిదైపోయింది కదా, మళ్ళా కొత్తది తీసుకుందాం, కొత్త బాడీ తీసుకొని వస్తాం, ఎంత చక్కగా ఉంటుంది, సరేనా అన్నాను. అంటే నా గురించి చెప్తున్నాడు సారు వెకేట్ చేయడానికి అని. సరే సార్ నేను సిద్ధమే వెకేట్ చేస్తాను, అయితే నాకు ఒక మాట ఇవ్వాలి, మీరు శాసనం చేసినప్పుడు నాకు కూడా ఒక మాట కావాలి కదా, నాకు మరలా జన్మ అంటే నేను ఎత్తితే ఆ జన్మలో మీరే నాకు గురువుగా కావాలా, మార్గదర్శనం చేయాలా, ఎందుకంటే ఈ జన్మలో పత్రిజీ యొక్క సాంగత్యం దొరకడానికి 50 సంవత్సరాలు పట్టింది నాకు, 50 సంవత్సరాలకు ధ్యాన సాంగత్యం దొరికిందన్నమాట, మరి ఆ జన్మలో 8 సంవత్సరాలు నష్టం చేయాలో నేను, కాబట్టి మరలా జన్మలో మీ యొక్క సహచర్యంలోనే, మీ యొక్క మార్గదర్శకంలోనే నేను ఉండాలి, అట్లా నాకు మాట ఇవ్వండి అన్నాను. ఆయన ఏం మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు. నేను ఇప్పటికీ అనుకుంటాను నాకు మళ్ళా జన్మ అనేది ఉంటే, జన్మ లేకపోతే బాయ్ కల్మషాలు ఉంటే మళ్ళా జన్మ తీసుకుంటాం, ఆ జన్మ తీసుకుంటే పత్రిజీ యొక్క సహచర్యమే ఉండాలి, ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి గురువు మనకు చిక్కడుగాక చిక్కడు. ఆ యొక్క పత్రిజీ యొక్క సాంగత్యంలో ఎంతో తీసుకున్నా ట్రెక్కింగ్లు ఎక్కువగా
ఆయన సహచరంలోనే మేము ట్రెక్కింగులు చేసామన్నమాట. నో ఫుడ్ ట్రెక్కింగ్. తిరుమలలో చాలా ట్రెక్కింగులు చేసాం. నర్మదా వ్యాలీ అయితేనే, కుమారధార అయితేనే, తర్వాత తుమ్మూరు కోన, అన్నదమ్ముల పంట, తర్వాత వైజాగ్ వింధ్య పర్వతాలు, తర్వాత శ్రీశైలంలో మా అచ్చంపేట నుంచి 3 రోజులు అడవుల్లో ప్రయాణం చేసి భీముని కొలను ఇక్కడంతా ప్రయాణం చేసి ఆ ట్రెక్కింగుల్లో నేను పాల్గొన్నాను. ఎంత అద్భుతమైన జ్ఞానం పొందినాను, అద్భుతమైన అనుభూతిని పొందినాను ఆ యొక్క ట్రెక్కింగ్స్లో. ఎందుకు ట్రెక్కింగ్? ట్రెక్కింగ్స్ అనేది ఒక సామూహికంగా మనం చేసేటటువంటి ప్రక్రియ. అందరితోనూ కలిసిమెలిసి ఉండడం, అందరినీ ఆత్మస్వరూపాలుగా చూసుకోవడం, మన యొక్క ఉన్నతిని కోరేటటువంటి మాస్టర్స్ ఎంతోమంది ఉంటారు, తర్వాత ప్రకృతిలో విహరించడం అనేది మనకు చక్కగా తెలిసి వస్తుందన్నమాట. తర్వాత అప్పుడే పత్రిజీ ఈ యొక్క పిరమిడ్ పార్టీ పెట్టాడు. కన్నుల కొండల్లో చేస్తున్నాను, ధ్యానంలో కూర్చొని పెట్టాడు. నాకెందుకో ఈ రాజకీయాలు మనకు అవసరమా, ఎందుకో ఆయన పెట్టాడు. ఆయన పెట్టాడు అంటే అది సామాన్యమైనటువంటి సంకల్పం కాదు, సత్సంకల్పమే. ఏ సంకల్పంతో ఆయన చెప్పాడు? ఇంతకుముందు ఎవరైనా ఇటువంటి జ్ఞానులు రాజకీయ పార్టీలు పెట్టారా అని లోపల ఒక రకమైనటువంటి సంశయం ఉండేది. అప్పుడు నాకు ఆ ధ్యానంలో క్లారిటీ వస్తుందన్నమాట. అవును, ఒక ఆత్మయోగి మాత్రమే, ఆత్మజ్ఞాని మాత్రమే పరిపాలనకు అర్హుడు. ఆత్మజ్ఞానం లేనివాడు ఏ పరిపాలనకు సరిపోడు, సక్రమమైన పరిపాలన చేయడు. ఇది ఎట్లా జరిగింది? ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అని నేను కోసనేసాను. ఎందుకు జరగలేదు? ప్రతి యుగంలోనూ జరిగేది అదే. త్రేతాయుగంలో అంతా మొత్తం ధ్యానులే. అప్పుడు యజ్ఞయాగాదులు, పూజలు, పునస్కారాలు ఏమీ లేవు. ఎందుకంటే రాముడు బుట్లే, కృష్ణుడు బుట్లే, ఎవడు పూజిస్తారు వాళ్ళు? ఏమీ లేదు. అప్పుడు ఓన్లీ ధ్యానం మీదనే ఆధారపడేవాడు. అప్పుడు పరిపాలన చేసిన సత్యక్రవర్తులంతా కూడా గొప్ప ధ్యానవంతులు. ధ్యానము చేసి ఆ యొక్క గురుకులాలలో సిద్ధత్వం పొంది ఈ ధ్యాన మార్గంలోకి ప్రజలను కూడా మళ్ళించి పరిపాలన, చక్కని పరిపాలన, ఏకత్వ పరిపాలన, ఏకఛత్రాధిపత్య పరిపాలన చేశారు. సరే, కృతయుగంలో సరే, త్రేతాయుగంలో ఎవరు చేశాడంటే చిక్కదానా? శ్రీరామచంద్రుడు. అప్పుడు కొన్ని బలమైన రాజ్యాలు ఉండేటివి. దాంట్లో అన్నిటికన్నా బలమైన రాజ్యం వచ్చి లంకా రాజ్యం. ఆ లంకలో రావణుడు ఒక జ్ఞానముతో కూడుకున్న మూర్ఖుడు అన్నమాట. అటువంటి వ్యక్తి నుంచి రాజ్యము ఏకత్వం చేయాలంటే సామాన్యం కాదు. ఆ మొత్తము భిన్న భిన్న రాజ్యాలుగా ఉండేదాన్ని ఏకత్వం చేయడానికి రాముని ఉపయోగించుకున్నారు. ఆడ సీత అపహరణము అవన్నీ కావడానికి కాదు, మూల కారణము మొత్తము దేశంలో ఉండేటటువంటి రాజ్యాలనన్నిటినీ ఏకం చేయడానికే ఈ యొక్క ప్రక్రియ జరిగింది. రాముడు దానికి ఏదైనా కారణం కావాలి కదా. రాముడు ఇప్పుడు శక్తిహీనుడు. ఎప్పుడైతే ధ్యానం చేసి ఆ ధ్యానాన్ని వనసీమలలోకి వెళ్ళి వనాల్లో విహరిస్తూ ఆ వనపు వనసీమల్లో ఉండేటటువంటి శక్తితో సంసిద్ధులవుతారో అప్పుడే ఈ యొక్క జయించడానికి, ఒక వ్యక్తిని పడగొట్టడానికి శక్తివంతులవుతారన్నమాట. అందుకే శ్రీరాముణ్ణి అడవులకు పంపాల, ఏదో ఒక కారణం కావాల. ఆ కారణానికి మందరను, కైకేయిని వాళ్ళు కారణంగా ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆడ మూల కారణము రాముణ్ణి 14 ఏళ్ళు ఆ వనవాసాల్లో ఒక బలిష్ఠుడైనటువంటి, శక్తివంతుడైనటువంటి మానవుడిగా తయారు చేయడం, దాని ద్వారా మొత్తము రాజ్యాలన్నింటినీ ఏకఛత్రాధిపత్యం చేయడము రాముని యొక్క పని అని చెప్పి ఇచ్చాడు. ఆ విధంగానే రాముడు లంక చేసినాడు. వాళ్ళు అశ్వమేధ యాగం చేసి మొత్తం రామరాజ్యం మాదిరి దేశమంతా ఒక్కటేగా చేసినాడు అన్నమాట. మరి కృష్ణుని పరిపాలన, మరి కృష్ణుడు యావన వాసానికి పోయినాడు అంటే కృష్ణుడు బోలే చేయించినాడు అలా.
ఆడ చేయించడానికి ఎవరు పావులకు పావులుగా దొరికినారు? ఒక ఒక పవిత్రత కలిగినటువంటి పాండవులు కలిగిన గుర్తించినాను. అప్పుడు చిన్న చిన్న రాజ్యాలు విపరీతంగా ఉండేటివి. ఆ చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేయాల. ఎలా చేయాలి? దుష్టులు సన్మార్గులు అందరూ ఉన్నారన్నమాట, వాళ్ళని ఏకఛత్రాధిపత్యంగా చేయాలి. ఎందుకంటే ఒకే రాజ్యం, ఒకే న్యాయం, ఒకే చట్టం, ఒకే పరిపాలన, ఒకే విధానం. ఆ విధంగా రాజ్యంలో ఉన్నప్పుడే ఆ రాజ్యము చక్కగా పరిపాలింపబడుతుంది అని చెప్పి, అందుకే ఈ పాండవులను ఈ దూతం అనేటటువంటి నెపముతో అడవులకు పంపించి వాళ్ళని బలిష్ఠులుగా తయారు చేసి వాళ్ళ ద్వారా మొత్తం ధర్మ సంస్థాపన చేయించాడు. అవును, కలియుగంలో ఎవరైనా చేశారా అని నేను అడిగాను. ఎందుకు చేయలేదు? ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము విచ్ఛిన్నమే, చిన్నాభిన్నమే రోజుల్లో చాణక్యుడు ఆ యొక్క పాత్రను ఉపయోగించుకొని చంద్రగుప్తుని ఆయుధంగా చేసుకొని ఆ చంద్రగుప్తునితో మొత్తం రాజ్యాన్నంతా మౌర్య రాజ్యం ప్రకారంగా మొత్తం భారతదేశాన్నంతా ఒక్క రాజ్యంగా చేశాడు. కాబట్టి ఒకటే రాజ్యం, ఒకటే మాట, జాతి కుల మత రహిత భేదము లేకోకుండా న్యాయం చట్ అన్నీ ఒక్కటే రకంగా ఉండాలి అంటే అది ఒక ధ్యానులకు మాత్రమే సాధ్యము అని క్లారిటీ వచ్చింది. అమ్మా, నేను అడిగిన క్వశ్చన్కు యుగాల నుంచి సమాధానం ఇలాగొచ్చిందా అని నాకు కూడా ఆశ్చర్యం. ఓ, అందుకే ఈ లాభాలు ఉండబట్టే పత్రిజీ ఈ యొక్క పిరమిడ్ పార్టీని ఉపయోగించాడు. అంత లేనిది ఆ మైండ్లో ఆ విధంగా ఆ యొక్క సంకల్పమే రాదు. అయితే కొన్ని కొన్ని సంకల్పాలు వెంటనే పడతాయి, కొన్ని కొన్ని సంకల్పాలు సమయం ప్రకారంగా పండుతాయి. ఆ పండిన ఫలాలను అందుకోవాలి. ఇప్పుడు అంతే, మన కర్మలు కూడా అంతే. అన్ని కర్మలు వెంటనే పట్టవు కదా. కొన్ని కర్మలు త్వరగా పండుతాయి, కొన్ని కర్మలు నిదానంగా పడతాయి, కొన్ని కర్మలు వేరే రాజ్యంలో వేరే దాంట్లో పండుతాయి, వేరే జన్మలో పండుతాయి. కాబట్టి ఏదైనా కానీ ఆ విధంగా ఏది కావాలన్నా కొంచెం సేపు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కూడా మనం ఎదురు చేయడాల్సి వస్తుంది. ఈ విధంగా మన రాజ్యం కూడా, మన దేశం కూడా బాగుపడాలంటే ఏదో ఒకరోజు ఈ ధ్యాన మార్గంలో ఉండేటటువంటి వాళ్ళే పరిపాలనకు వస్తారు. అటువంటి రోజుల కోసం మనం ఎదురు చూడాలి. అప్పుడే మన భావితరాలు చక్కగా బాగా పడతాయి. ఆ విధంగా ట్రెక్కింగుల్లోనూ ఎంతో అనుభవాన్ని, జ్ఞానాన్ని స్వీకరించాను. కాబట్టి ఈ వనసీమల్లో చూడండి, ఆ యొక్క అడవుల్లో ఎక్కువ ఆడవాళ్లే. ఒక 90 మంది ఆడవాళ్ళు ఉంటే ఒక 10 మంది మగవాళ్ళు ఉంటారంతే అక్కడ. అప్పుడు అనిపించింది, వంటగదిలో నుంచి వనసీమల్లోకి వనితలంతా బారులు తీసి నడుములు కట్టుకొని ఎట్లా వచ్చినారో, ఎంత విచిత్రం చేస్తున్నాడు ఈయన పత్రిజీ. ఇది ఒక మెరాకిల్ కదా. ఆడవాళ్ళు ఎక్కడైనా ఒక ఊరికి పోవాలంటే తోడు లేనిది పోరు, పంపించారు ఇంట్లో మగవాళ్ళు. అట్లాంటి నేను ట్రెక్కింగ్కు అడవుల్లోకి పోతానంటే సాధ్యమయ్యే పనేనా, ఒప్పుకుంటారా? మరి ఒప్పిస్తున్నారు, ఒప్పించి అడవుల్లోకి వెళ్ళినారు. దాని నుంచి ఎంత ఆ ట్రెక్కింగ్కు వెళితేనే దాని యొక్క లాభము, దాని యొక్క ఫలము మనకు లభిస్తుంది. ఈ ధ్యాన ప్రచారం అంటే నాకు చాలా ఇష్టం. మొట్టమొదట్లో పత్రిజీ ఆజ్ఞ మేరకు అనేక ఊర్లు తిరిగాను. అనేక ఊర్లు తిరిగి అక్కడ ధ్యాన ప్రచారం చేసి నా జన్మలు తెలుసుకున్నా, నా యొక్క పూర్ణాత్మ తెలుసుకున్నా, కావాల్సింది తెలుసుకున్నాను. ఇప్పుడు పత్రిజీ దగ్గర నోరు మెదపదు. చెప్పండి మేడం అంటారు, ఏముంది చెప్పడానికి అన్నీ ఆయన చెప్పాడు. నేర్చుకోవాల్సింది మనమే. ఇంకా ఏమన్నా చెప్పదలుచుకోవాలి, చెప్పేవాళ్ళు కావాలంటే, విషయం కావాలంటే అడగాల. అన్నీ ఆయన చెప్పాడు, అన్నీ తెలియజేశాడు. పాఠం కంఠస్థం చేయడము, దాన్ని ఆచరణలోకి పెట్టుకోవడము, ఆ నిధిధ్యాసనం ప్రత్యక్షం చేసుకోవడము, అది మన పని. తర్వాత ధ్యాన చక్రాలు, ధ్యాన యజ్ఞాలు
అన్నీ నిర్వహిస్తున్నాడు. ప్రతిదానికి మొదటి రోజు నుంచి లాస్ట్ వరకు, ఇప్పుడు కర్తాల్లో మొట్టమొదటి ధ్యాన యజ్ఞం మొదలుపెట్టినప్పుడు అక్కడి వరకు నేను క్రమం తప్పకోకుండా వెళ్ళాను. ఒక్క అనానుకూల పరిస్థితుల్లో తిరుపతిలోను తిరువన్నామలయలోను ఆ రెండు చోట్లకు వెళ్ళలేను, మిగతా అన్ని చోట్లకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ధ్యాన ప్రాంగణము నుంచి అస్సలు బయటకు రాను నేను. అక్కడ చిన్న పిల్లవాడు చెప్పే అనుభవం కూడా నేను రాసుకుంటుంటాను. అప్పుడు ఈ మాదిరి మీడియా లేదు, క్యాసెట్ లేవు, ఏమీ లేవు. ధ్యానానికి కొంతమంది అన్ని రోజులు నాకేమంటే నా భర్త ఏమీ మాట్లాడ్డు కాబట్టి అదే పనిగా సెలవులు మిగిలించుకొని ఆ ధ్యాన 7 రోజులు అక్కడ ఉండొచ్చేదాన్ని అన్నమాట. అన్నీ రాసుకొని వచ్చేదాన్ని. మేడం మేము 2 రోజులు పోయినా, మేడం మేము మొదట్లో పోయినా, మేడం మేము లాస్ట్లో పోయినా, మాకు ఆ విషయాలు తెలపండి అంటే నాకు 1-2 రోజులు, 3 రోజులు, 4 రోజులు విచ్చేసే వాళ్ళన్నమాట. అవి ఇచ్చేస్తే ఆ నేను రాసుకొని వచ్చిన విషయాలన్నీ వీళ్ళకు బాగా మన ధ్యాన కేంద్రంలో అన్ని విషయాలు చెప్పి సంతృప్తి పరిచేదాన్ని నా వరకు. అంటే అక్కడ చెప్పిన విషయాలన్నీ తూచా తప్పకుండా చెప్పలేను, కానీ ముఖ్యమైన విషయాలన్నీ కూడా నేను చెప్పేదాన్ని. ఈ విధంగా ఆ జ్ఞానం పెంపొందించుకోవాలన్నా, ఆ పుస్తకాలు చదవాలన్నా, ధ్యానం చేయాలన్నా ఎంతో ఆరాటము ఆరాటం ఉండాలా. మనము పత్రిజీ యొక్క సాంగత్యం అస్సలు వదలకూడదు. ఏమాత్రం మూర్ఖత్వంతో నా అహంకారాన్ని నేను ఉపయోగించుకో అంటే మొట్టమొదటి రోజున ఈ యొక్క పత్రిజీ యొక్క ధ్యాన మార్గంలోకి నేను అస్సలు వచ్చిండేదాన్ని కాదు. ఇంకా ఎన్ని జన్మలు పట్టాలో నేను నాకు ఇటువంటి మహాశని యొక్క సజ్జన సాంగత్యం దొరకడానికి ఆడ నా అహాన్ని నేను పక్కన పెట్టి ఆయన యొక్క మాట విన్నాను. కాబట్టి ఎవరూ కూడా మూర్ఖత్వముతో ఆయన యొక్క సహచర్యాన్ని వదులుకోకూడదు. ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పముతో పత్రిజి యొక్క మార్గంలో నడుచుకుంటే జీవితం ధన్యం ధన్యం ధన్యం. ధ్యానమే సర్వరోగ నివారణి, ధ్యానమే సర్వభోగ కారణి, ధ్యానమే ఆనందదాయిని. ధ్యానానికి జై, పత్రిజీకి జై. ఆయనకు శతకోటి నమస్కారములు. నాకు ఈ అవకాశము ఇచ్చినటువంటి ఈ యొక్క ఛానల్ వాళ్లకు నేనెంతో కృతజ్ఞత చూపిస్తున్నాను. నేను ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.